వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వేలో భాగంగా ప్రస్తుతం మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నాము. ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి, ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది, చంద్రబాబు గారి పరిపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. ఈ లొకేషన్, ఈ వాతావరణం ఎలాగ, అసలు టాక్ ఎలా వచ్చిందో మాత్రం ఆయన ఉంటేనే అప్పన్నా చేసి చేస్తాడు, అంతే తప్ప వీళ్ళు మాత్రం చంద్రబాబు గెలిస్తే అందరికి మంచి చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. వర్గంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, గతంలో చూసుకుంటే విజయవాడ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది, చాలా బాగుంది. అభివృద్ధి పనులు, దుర్గమ్మ ఫ్లైఓవర్ పనులు ఎంతవరకు నడుస్తుంది అంటే ఇది కొద్దిగా ఆలస్యంగా నడుస్తుంది. ఇది ఒక్కసారి అయిపోయే పని కాదు, ఇది ఎందుకంటే ఇవాళ తీసి ఇవాళ వేసేసి రేపు తీసేది కాదు. అవును సార్, జీవితాంతకాలం ఉండవలసింది, ఇది భవిష్యత్తు కాలంగా ఉండవలసింది, ఇది నిదానంగా జరగాల పనులు. ఇది ఊరిని చిరవేగంగా జరిగిపోయి రేపు తీసేది కాదు. ఇది ఇప్పటికే ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లుంది సార్, అంటే ఇంకొక సంవత్సరం వరకు ఉండొచ్చు, జరగవచ్చు, సంవత్సరం పాటు జరగవచ్చు. ఇక్కడ చూసుకుంటే సార్, ఒక ఉద్యానవనాన్ని తలపించే విధంగా వాతావరణం ఆహ్లాదకరంగా పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా చక్కగా ఉంది. ఎట్లుంది సార్, అంటే గతంలో రోడ్లు చాలా ఇరుగ్గా ఉండేవి, ట్రాఫిక్ జామ్ ఉండేది, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, చాలా ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఈ పిల్లలకు కానీ లేకపోతే మన మల్లటోళ్ళకి కానీ ఏదైనా సరే అది ఆహ్లాదకరంగా, పెద్దోళ్ళ తరాలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఆహ్లాదకరంగా ఈ రోడ్లు కానీ వేయటం కానీ అన్నీ చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది సార్ రూపురేఖలు? విజయవాడ రూపురేఖలు మారిపోతాయి, ఇంకా ఫ్లైఓవర్ స్టార్ట్ అయితే ఇంకా మారిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది, ప్రజలకు ఇబ్బంది ఉండదు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కూడా రాబోతుందని విన్నాం, రాబోతుంది కానీ టైం పడుతుంది. మళ్ళీ ప్రభుత్వం వస్తే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అదే ప్రభుత్వం అయితే మెట్రో కంపల్సరీగా చేస్తాడు. అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? బాగానే జరిగింది ఇక్కడ అభివృద్ధి మొత్తం. ముందు ఎట్లా ఉండేది అన్న, ఈ రోడ్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? ముందు బాగాలేదు, ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం ముందు బాగా చేశారు, బాగానే ఉంది. ఇది నెల నుంచేనా మొదలైంది? 4 రోజుల కింద. మీరు వస్తుంటారా? రోజు వస్తుంటారా? పిల్లల్ని తీసుకుని వస్తుంటాం రోజు. రోజు రోజు ఎట్లుంది నాన్న, చిన్నపిల్లలు మీకు ఎట్లుంది ఇక్కడ, బాగుందా? బాగుంది. గేమ్స్ ఆడుకుంటున్నారా వచ్చేసి మీరు? నువ్వు చెప్తున్నా, ఏం పేరు మీ పేరు? రామకృష్ణ. ఎట్లుంది, బాగుందా ఇక్కడ? మంచిగా బాగుంది. ఏమేమి ఆడుకుంటున్నారు, రోజు వస్తారా మీరు ఇక్కడికి? రోజు. మీ పేరు? అమర్నాథ్. అమర్నాథ్ ఏ టైంకి వచ్చి ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ? 7కి వస్తాం, 7 నుండి 7:30 దాకా ఆడుకుని వెళ్తాం. మీరు కేసీ హై స్కూల్ ఎదురు దగ్గరేనా? ఇక్కడే. ఎట్లుందమ్మా నియోజకవర్గాల అభివృద్ధి? బాగుందండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బాగుంది అసలు. ఓకే అమ్మా, ఇప్పుడు పిల్లలతో చూస్తే ఇక్కడ అందరూ కూడా చాలా ఒక పార్క్ లాగా తలపించే విధంగా ఉంది, ఆహ్లాదకరంగా. బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఆ పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నీ బాగా చేశారు. తర్వాత 9:30కి వెళ్తాం. చదువుకుంటావా మధ్యలో? 6కి వస్తాను, 6కి వచ్చిన తర్వాత మమ్మీ 7కి ఇక్కడ తీసుకొచ్చింది, 9:30 దాకా ఆడుకొని వెళ్ళిపోతాను. అన్న మీ పేరు? అన్న పేరు నాగు. ఏం చేస్తుంటారు మీరు? మేము అప్పుడాలు తయారు చేస్తాం. ఓకే, ఎట్లుందంటే బిజినెస్ పరంగా చూసుకుంటే గతంలోకి ఎట్లుంది, అంటే ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది, అందరు చాలా మంది వస్తున్నారు, చాలా బిజినెస్ పరంగా కూడా డెవలప్ అయి ఉంటుంది. చాలా మారిపోయింది అసలు, మేము ఒకప్పుడు చిన్నతనంలో ఇక్కడ తిరిగినప్పుడు అంతా ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది, చాలా బాగుంది అసలు. ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది ఇక్కడ, అంటే ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్ని రోజులు ఇది? ఈ మధ్యన చేశారు, ఇంతకుముందు అంతా ఏమి ఉండేది కాదు, ఇప్పుడు బాగుంది అసలు, చాలా బాగుంది. సో పిల్లలతో మేము వచ్చాము చూపిద్దాం ఆడుకుంటారా అని. ఓకే ఓకే అన్న. ఏం పేరు నాన్న, నీ పేరు ఏం పేరు? సిద్ధార్థ. ఎట్లుందిరా ఇక్కడ, బాగుందా? నువ్వు రోజు వస్తుంటావు ఇక్కడికి? ఈరోజు వచ్చావా? ఎట్లుంది, బాగుందా ఆడుకోవడానికి నీకు? మీ పేరు తమ్ముడు? వెంకటమోహన్. ఏం చేస్తుంటారు మీరు? స్టూడెంట్. స్టూడెంట్ ఎట్లా ఉంది అభివృద్ధి పనులు, ఎంతవరకు జరిగాయి ఇక్కడ? అంటే బాగానే జరుగుతున్నాయి, ఇంకొంచెం తొందరగా జరిగితే బాగుండు అనుకుంటున్నాను, అంటే ట్రాఫిక్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు మార్కెట్కి. అందరు ఇక్కడ మాత్రం ఎక్సైజ్కి వాటికి బాగా పనిచేస్తున్నాయి, పెద్దోళ్ళకి కూడా కుదురుతుంది, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, బాగుంది ఇక్కడ.
చంద్రబాబు పరిపాలన మాత్రం బాగుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? చంద్రబాబు వస్తేనే మళ్ళీ అన్ని సర్దుకుంటాయి. బాగా. మీ పేరు తమ్ముడు? నేను. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. స్టూడెంట్. ఎట్లా అనిపిస్తుంది, మంచిగుందా మీకు ఇక్కడ? బాగానే ఉంది. మళ్ళీ ఎవరు అంటే ఈ పరిపాలన చూసారు కదా, ఎలా అనిపించింది చంద్రబాబు గారి పరిపాలన? బాగానే ఉంది. ఏం పేరు మీ పేరు? లుక్మాన్. ఎన్నో క్లాసు? 8. ఏ టైం నుంచి వచ్చి ఏ టైం వరకు ఆడుకుంటున్నారు మీరు ఇక్కడ? 6 నుంచి 7:30 వరకు. స్కూల్ నుంచి రాగానే ఇక్కడికి వచ్చేస్తున్నారా? ఆడుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ మీ ఇండ్లు? సితార దగ్గర. బాగుందా ఇప్పుడు అయితే? మీరు ఆడుకోవడానికి అన్ని సౌకర్యంగా ఉన్నాయి ఇక్కడ. ఒక పార్క్ లాగా ఉంది కదా చూడడానికి. నీ పేరు నానా? షణ్ముఖ. షణ్ముఖ. ఏంటి, ఎన్నో క్లాస్? నువ్వు 8. 8 క్లాస్. అప్పుడే చూడడానికి 8లా లేవు, 5th 6th లా ఉన్నావు. సరే, ఎట్లుంది, మంచిగుందా ఆడుకోవడానికి ఇక్కడ? ఇంకా ఏం దోస్తులు అందరూ వచ్చారా? ఫ్రెండ్స్? మేము ముగ్గురం. మీరు ముగ్గురు ఫ్రెండ్స్? ఒకే స్కూలేనా? వేరే స్కూల్. నీ పేరు? షాహెద్. ఎట్లుంది, బాగుందా ఇక్కడ? బాగుంది. ఏం చేస్తుంటారన్న మీరు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎట్లుంది అన్న, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎట్లా జరిగాయి? ఇక్కడ చూస్తుంటే నిజంగా ఈ ప్రాంతం వరకు ఇంతవరకు చూస్తే ఏమో ఒక పార్కును తలపించే విధంగా ఉంది. అంటే నడి రోడ్డు మీద ఒక ఫ్లైఓవర్ కింద ఇంత చక్కని వాతావరణం అయితే మనకు కనపడతా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి అయితే పర్లేదు, ఇంకా డెవలప్ అవుతుంది. డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. ట్రాఫిక్ సమస్య కూడా తీరిపోతుంది ఇక్కడ మనకి ఈ ఫ్లైఓవర్ పూర్తయితే. ప్రస్తుతానికి ఇది అయ్యేంత వరకు ట్రాఫిక్ ఇంతే. ట్రాఫిక్ ఫ్లైఓవర్ పూర్తయితే వెహికల్స్ అన్నీ పైకి వెళ్తాయి. అయితే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బాగుంటుంది, కానీ ఎక్కడ మధ్యలో దిగే వాళ్ళకి ఇబ్బందికి కలిగింది. బాగానే ఉంది. మీకు ఎట్లా ఉంది ఆటో డ్రైవర్లకి ఈ ప్రభుత్వం ఎలా అనిపించింది? అంటే అండగా ఉందని అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? మాకేం సమస్యలు ఉన్నా, ట్రాఫిక్ అదొకటి, కేసులు అయ్యాయి, ఇంకా ఏం లేదు. సరే, ఇక్కడ చూస్తే ఏమో ఒక రోడ్లు చూసుకుంటే చాలా అందంగా కనపడుతున్నాయి. ఫ్లైఓవర్ కింద కూడా చక్కని వాతావరణం, ఒక పార్కును తలపించే విధంగా ఉంది. ఎట్లుంది సార్ ఇక్కడ, మంచిగుందంట? మాకు తెలిసైతే నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఎందుకు సార్ అంత నమ్మకం? ఎందుకు నమ్మకం ఏంటంటే, ఇక ఆయన చేసినట్టుగా అభివృద్ధి ఇంకెవరు చేయలేరు, ఎవరి వల్ల అవ్వదు. ఏ పార్టీ నాయకుడైనా, ఇప్పుడు జనసేన అధ్యక్షుడైనా, తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుడైనా, ఎవరు చేయలేరు ఈ అభివృద్ధి పనులు. ఆయన ఉంటేనే అప్పన్న చేసి చేస్తాడు. అంతే తప్ప వీళ్ళు మాత్రము వేరే వాళ్ళు వచ్చారంటే వాళ్ళు రూపాయి కోసం చూసుకోవడమే తప్ప వేరేది ఏమి ఉండదు. ఎట్లా ఉందన్న ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇది ఏంటి కొత్తగా, అసలు విజయవాడను మొత్తం రూపురేఖలు మార్చిన చంద్రబాబు గారికి ముందు ధన్యవాదాలు. చాలా బాగుంది. అసలు ఇదివరకు పిల్లలు ఆడుకోవాలంటే పచ్చం పార్కు తీసుకెళ్ళాలి, అమౌంట్ కట్టాలి, పార్కులో ఏమో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ప్రశాంతంగా ఒక పక్క నుంచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఒక పక్క నుంచి పిల్లలు చూసుకోవచ్చు. చాలా హెల్దీగా ఉంటారు అన్నమాట. మంచి చెట్లు, మంచి వాతావరణం. అసలు ఈ లొకేషన్, ఈ వాతావరణం ఎలాగ అసలు టాట్ ఎలా వచ్చిందో మాత్రం సూపర్. అది నిజంగా రోడ్ల మధ్యలో మనకి ఇట్లా ఒక ఉద్యానవనాన్ని తలపించే విధంగా హైదరాబాద్లో కూడా లేదని అనుకుంటా ఉన్నాను నేను. ఎస్ ఎస్, అది కరెక్ట్. ఎక్సర్సైజులు చేసుకోవడానికి, ఎందుకంటే చిన్న ఏజ్ చిన్న పిల్లలు అనే కాదు, పెద్దవాళ్ళు కూడా వచ్చేసేసి ఇక్కడ మనం చూస్తున్నాం, కెమెరాలో కూడా మనం చూస్తున్నాము, పెద్దవాళ్ళు కూడా వచ్చేసేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉన్నారు. అవునవును, చాలామంది బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఇదివరకు రోడ్డు బైక్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి వాకింగ్ చేయాలంటే ఇబ్బంది పడేవారు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఇటు వచ్చి చేసుకొని హ్యాపీగా వామప్ ప్లస్ ఏంటంటే నేను జిమ్ కోచ్ని చేసి మానేశాను. ప్లస్ అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలామంది ఆరోగ్యంగా ఉంటారు, జిమ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ టైంలో ఎటు తీసుకెళ్ళకుండా మూవీస్ గీవీస్ చాలా అన్ని డిఫరెంట్ కొత్త కొత్తగా ఒక న్యూ హైదరాబాద్. మనం ఏదైనా చూడండి హైదరాబాద్ అనుకున్నాం, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత కాదు విజయవాడ ఉందని అనుకోవడానికి బాగుందన్నమాట. ఎట్లా ఉంది నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎట్లా జరిగాయి? చాలా బాగుంది. ఇక్కడ మీరు వచ్చి ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు కదమ్మా, గతంలో ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా? బహుత్ అచ్చా హే యా ఆకే హమ్కో బహుత్ అచ్చా లగా, పార్క్ బహుత్ అచ్చా హే. హమ్ ఘర్ కే సామ్నే సే రోజ్ డైలీ దేఖ్తే రహతే హే, ఉస్కే సామ్నే హీ హమారా ఘర్ హే. హమ్ రోజ్ డైలీ పార్క్ మే ఆతే హే, బచ్చో కో బహుత్ పసంద్ హే. హమ్ లోగ్ జూలా జూల్తే హే, ఎక్సర్సైజ్ కర్తే హే, సుబ వాకింగ్ కర్తే హే, షామ్ కో కర్తే హే. ఎట్లుంది ఇక్కడ ఆడుకోవడానికి, బాగుందా? మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంది. చాలా బాగుందా? ఎట్లా, ఎన్నో క్లాస్ చదువుతున్నావు, ఏం పేరు నీ పేరు? నా పేరు సక్షమ్, 5th క్లాస్లో చదువుతున్నాను. వెరీ గుడ్. ఎట్లా అంటే, నువ్వు స్కూల్ నుంచి రాగానే ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటుంటావా? కాదు, స్కూల్కి వచ్చి ఫ్రెష్ అప్ అవుతా, ట్యూషన్కి వెళ్ళి వచ్చినాక ఇక్కడ వచ్చి ఆడుకుంటా. బాగుందా? బాగుందా ఇక్కడ ఆడుకుంటున్నావా? ఎట్లుందమ్మా ఇక్కడ? బాగుంది. పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక రిలాక్సేషన్ లాగా కనిపిస్తుంది. బాగుంది, రిలాక్స్ లాగా బాగుంది, ఆడుకోవడానికి బాగుంది, చక్కగా ఉంది.
అప్పటికి ఇప్పటికి ఎట్లుందమ్మా? చాలా మార్పు వచ్చిందండి అప్పటికి ఇప్పటికి. ఎట్లుందన్నా ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి? అంటే ఇక్కడ చూసుకుంటే ఒక పార్క్ లా ఉంది. అవునన్నా. అంటే ఇంతకుముందు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందుకి ఇప్పటికి చాలా బాగా డెవలప్ అయిందన్నా. పిల్లలు ఆడించడం కానీ మనకు ప్రశాంతంగా ఉండడం కానీ. ఎక్కడ ఉంటారన్నా? మేము కేదారేశ్వరపేట. ఓకే, దగ్గరేనా ఇక్కడికి? దగ్గర అంటే పర్లేదు, 2 కిలోమీటర్స్. ఓకే, అంటే ఒక పార్క్ లా ఉంది కాబట్టి వచ్చి చూసి వెళ్దాం, పిల్లల్ని ఆడించుకుందాం అనేసి వచ్చారా? అవును, అంతే అన్న. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలైంది. ఇంతకుముందు ఎట్లున్నదమ్మా ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇప్పుడు ఎట్లా ఉంది? నేను ఇట్లా తక్కువ అండి రావటం. బాగుందమ్మా ఇప్పుడు చూడడానికి? ఇక్కడ బాగుందండి. చంద్రబాబు గారి పరిపాలన చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? తెలీదండి. ఇప్పుడు ఇప్పుడు బాగుందమ్మా ఇక్కడ? ఏమైనా సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ ఎలా ఉందన్నా ఇక్కడ? ఇక్కడ చూసుకుంటే ఒక పార్కును తలపించే విధంగా ఉంది. గతంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా ఆడించుకుంటూ ఇక్కడ పెద్దలు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, అంటే ఒక రిలాక్సేషన్ లాగా వస్తున్నారా మీరు ఇక్కడ? రిలాక్సేషన్, హ్యాపీగా ఉంది ఇక్కడ. ఎక్కడమ్మా మీరు, ఎక్కడ ఉంటారు? మొలపుడి. ఇక్కడ దగ్గరేనా అమ్మా? దగ్గరే. ఇంతకుముందు గతంలో వచ్చేవారమ్మా ఇక్కడికి? అంటే జస్ట్ చూడడానికైనా? ఎట్లా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? ఇప్పుడే బాగుంది, అప్పటికన్నా చాలా డెవలప్ చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక సిటిజన్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దానికి రీజను మనకి అత్యంత సీనియర్ అయినటువంటి, మేధావి అయినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగానే నిలపాలనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చాలని విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి ఏదైతే కానీ మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందే రాష్ట్రంగా తయారు చేయాలని ఆయన తపనకి నేను హ్యాట్స్ ఆఫ్. ఎట్లుందమ్మా ఇక్కడ మీకు? ఈవినింగ్ టైం వస్తూ ఉంటారా మీరు? నో, ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే, ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారా? లబ్బిపేట. ఓకే, చంద్రబాబు గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది అంటారా? ఓకే, అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు అవి అందుతున్నాయంటారు? మేబీ నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వను, అందుతున్నాయేమో అనుకుంటున్నా. గతంలోకి ఇప్పటికి ఎలా ఉందమ్మా ఇక్కడ? ఏమో నేను ఫస్ట్ టైం వస్తాను, నాకంత ఐడియా లేదు. నేను పేపర్లో మొన్న F1 రేస్ జరిగింది కదా, బోట్ రేస్, అందులో చూసి వస్తున్నాను అంతే.